తిరిగి వార్తలకు స్వాగతం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతు ఇస్తున్నప్పటి నుంచి స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు వైసీపీ నేతలు వంశీ మధ్య రెండు రోజులకు ఒకసారి వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వంశీ దుట్ట రామచంద్రరావు యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశాలు పెట్టి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా శనివారం గన్నవరం వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వల్లభనేని వంశీ దుట్ట రామచంద్రరావు వర్గీయులు బాహాబాహి దిగారు. దీంతో బాపులపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో గ్రామ వస్త్ర వ్యాపారి తాడేపల్లి సీతారామయ్య టోకరా వేశాడు. గ్రామస్తుల వద్ద అధిక మొత్తంలో అప్పు తీసుకున్నాడు. పుల్లా సాహెబ్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చానని అతను ఇవ్వకుండా చీటింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీతారామయ్యకు అప్పు ఇచ్చిన వారు తమ డబ్బులు ఎగ్గొట్టడానికే సీతారామయ్య ఈ డ్రామా ఆడుతున్నారని పోలీసులు న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి నేటికి ఏడాదైన సందర్భంగా వారి సేవలను చప్పట్లతో అభినందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేర సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు చప్పట్లతో 29వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఎస్కే రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చప్పట్లతో అభినందించారు. ఈరోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ఎలక్షన్లు ఇచ్చిన హామీ మేరకు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెస్తామని చెప్పారు. గత సంవత్సరం గాంధీ జయంతి రోజున ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను రూపకల్పన చేశారు. ఈ రోజుకు కరెక్ట్ సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో దాదాపు 430 మంది గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఈరోజు పట్టణాల్లో వార్డు సచివాలయం వ్యవస్థ నడుస్తూ ఉంది. దాదాపుగా సంవత్సరానికి వీళ్ళందరూ కలిసి 1 కోటి సర్వీసులను ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అందజేశారు. 543 రకాల సర్వీసులు ఉన్నాయి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 7 గంటలకు అందరూ ఇళ్లలో ఉండి క్లాప్స్ కొట్టించాలా అనే కార్యక్రమం ఏదైతే చెప్పారో వారు ఆదేశాల మేరకు ఈరోజు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్పా ద్వారా ఈరోజు గుంటూరులో 29వ వార్డు 30 వార్డులో ఉన్నటువంటి మహిళలందరూ ఇక్కడ చేకూర్చారు. వారి ర్యాలీతో పాటు ఒక్కసారి వాళ్ళు క్యాండిల్స్ వెలిగిస్తూ అందరూ కూడా మహిళలందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మేము అమలు చేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పెదకూరపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు బహుకరించారు. అనంతరం కార్యదర్శి శ్రీనివాసరావును సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలో గ్రామ పారిశుద్ధ్యం కోసం అహర్నిశలు పనిచేసిన కార్మికులకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. మహాత్ముని జయంతి రోజున వీరిని గౌరవించి నూతన దుస్తులు అందించి కార్మికుల ముఖాలలో ఆనందం చూశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మొత్తం
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీకి శ్మశాన స్థలం లేకపోవడంతో ఆ కాలనీ వాసులు శనివారం మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహంతో అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ భాస్కర్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు రాస్తా రోకో చేస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. వారిని శాంతింపచేసి రాస్తా రోకో విరమింపచేశారు. త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి శ్మశాన స్థలం కేటాయించడం జరుగుతుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వారోత్సవాలలో భాగంగా నాయి బ్రాహ్మణ కాలనీలోని గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమం 39వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ మార్కెట్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు షఫీ, కార్పొరేటర్ అభ్యర్థులు 31వ డివిజన్ అందుగుల సంతోష్, 29వ వార్డు షేక్ రోషన్, రాష్ట్ర కార్యదర్శి బొర్ర వెంకటేశ్వర్ రెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ అభీష్ట సిద్ధి గణపతి దేవాలయం నాయ బ్రాహ్మణ కాలనీ నందు 39వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి టేక్ మార్కెట్ బాబు గారి ఆధ్వర్యంలో శ్రీ అభీష్ట సిద్ధి గణపతి స్వామి వారికి పూజా కార్యక్రమాలు, అప్పిరెడ్డి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు 1వ తారీఖు నుండి కార్యక్రమాలుగా కార్పొరేటర్లు చేస్తున్నారు. అలాగే నిన్న అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అప్పిరెడ్డి గారి అభ్యున్నతిని వారు ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ వారు నిన్న నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో తొలుతోగాలని కోరుకుంటున్నారు. 6వ తారీఖున శ్రీ లీల అప్పిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా 39వ డివిజన్లో మార్కెట్ బాబు గారి ఆధ్వర్యంలో వారోత్సవాలు చేయడం జరుగుతుంది. రోజుకొక కార్యక్రమంగా ఈ యొక్క 39వ డివిజన్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి మార్కెట్ బాబు గారు ఈరోజు ఈ యొక్క వినాయకుడి దేవాలయంలో అప్పిరెడ్డి గారికి ఉన్నత పదవులు అధిరోహించాలని, అంతేకాకుండా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా సంతోషంగా క్షేమంగా ఉండాలని చెప్పి ఈరోజు వినాయకుడి గుడిలో మారుతి నగర్లో యజ్ఞం చేపించడం జరిగింది. అప్పిరెడ్డి గారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ అప్పిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా 39వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అయిన మార్కెట్ బాబు గారు ఈ వినాయకుడి పూజను ఈరోజు ఆర్గనైజ్ చేశారు. దీంట్లో మనందరినీ భాగస్వాములు చేసి మాకు కూడా వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు అందించినందుకు ధన్యవాదాలు ముందుగా. అలాగే అప్పిరెడ్డి గారి జన్మదినం అంటే 6వ తారీఖున ఆ రోజు మా కార్యకర్తలందరికీ ఒక పండగ రోజు. అలాగే ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మంచి పదవులు అధిరోహించాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.
వైసీపీ గుంటూరు అర్బన్ ప్రధాన కార్యదర్శి ఎనపల్లి బాలరాజు ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వారోత్సవాలలో భాగంగా శనివారం స్థానిక సంపత్ నగర్ శృంగేరి శారదాపీఠంలోని హనుమాన్ ఆలయంలో విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వారోత్సవాలలో భాగంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కంతేటి శ్యామ్, టెంట్ హౌస్ బాబు, ఖాజా మొహిద్దీన్, బొబ్బిలి శ్రీను, ఝాన్సీరాణి, విజయ మాధవి, స్వర్ణలత, ఫాతిమ తదితరులు పాల్గొన్నారు. అప్పిరెడ్డి గారి జన్మదినము వారోత్సవాల సందర్భంలో మరి బాలరాజు గారి నాయకత్వంలో శ్యామ్ గారు వార్డు ప్రెసిడెంట్ శ్యామ్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఈ గుళ్ళో మరి చాలా గొప్పగా పూజలు నిర్వహించడం ఈరోజే కాదు దాదాపు 2-3 రోజుల నుంచి కూడా గుళ్ళో పూజలు చేయించడం మరి ముఖ్యంగా ఈ పూజకి నేను రావటం నా అదృష్టంగా భావిస్తూ అప్పిరెడ్డి గారికి మరి రాబో కాలంలో మంచి మంచి పద గొప్ప పదవులు అలంకరించాలని చెప్పి ఆయురోగ్యాలతో బాగుండాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచల్ల గ్రామంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వల్లభనేని వంశీ దుట్ట రామచంద్రరావు వర్గీయుల బాహవాహి. కృష్ణా జిల్లా బాపులపాడులో ఉద్రిక్తత. పోలీసులు రంగప్రవేశంతో సర్దుమణిగిన గొడవ. ప్రాంతవాసులకు నాసరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన 200 బెడ్ల ఆసుపత్రి గొప్ప వరం. ప్రారంభోత్సవ సభలో పేర్కొన్న జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్, నాసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.